317 జీవోను సవరించాలని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎంపీ అని కూడా చూడకుండా గూండాలను అరెస్ట్ చేసినట్లు ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రధాన రోడ్లను చీపురుతో ఊడ్చి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తినప్పుడు వాటిని పరిష్కరించకుండా అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తీసుకొని వచ్చి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ జీవోను సవరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు జాగరణ దీక్ష చేపడితే పోలీసులు అత్యుత్సాహంతో ఈ ప్రభుత్వం అత్యుత్సాహంతో భయానకమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తూ గ్యాస్ కట్టలతో పార్లమెంట్ కార్యాలయం తాళాలని పలగొట్టి మరీ వారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడాన్ని నిరసిస్తూ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని 317 జీవోని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ గత 3 రోజులుగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కూడా అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రాచరిక పోకడలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరసన రూపంలో తీసుకోవడం జరిగింది. చెప్తున్నాను, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? 317 జీవో సవరించాలని చెప్పి లేదా రద్దు చేయాలని చెప్పి గౌరవనీయులైన మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు జాగరణ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఉండగా తలుపులు పెట్టుకొని చేస్తూ ఉంటే గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అప్రజాస్వామికంగా అసలు ఒక టెర్రరిస్ట్ను కట్టే కూడా ఇంత కాకుండా గ్యాస్ కట్టర్తో కట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. నేను ఈ గజ్వేల్ గడ్డ నుంచి ఒకటే ఇచ్చేస్తున్నా అయ్యా, ఏ స్థానికత గురించి అయితే ఈ తెలంగాణ తెచ్చుకున్నామో ఆ స్థానికతనే లేకుండా ఒక్కొక్క ఉపాధ్యాయులు ఎంత రోధిస్తున్నారు అంటే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలను అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్లను చీపురుతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీగౌడ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బండి సంజయ్ పైన పెట్టిన కేసులు అక్రమ అరెస్టును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండ్ల జనార్దన్, వేణుగోపాల్, నరేష్, వెంకటేశం, యాదగిరి, వెంకట్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీవితాన్ని ఆగమ్య గోచరంగా తయారుచేసినటువంటి జీవో నెంబర్ 317ను సవరించాలని చెప్పి బండి సంజయ్ గారు చెప్పిన దీక్షను భగ్నం చేస్తూ మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ మొత్తం ఒక అగ్నిగుండంగా తయారు చేయడం కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఏదైతే సాధించి కొట్టానేమో ఆ యొక్క ఫలాలు అందకుండా ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఉద్యమం చేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మరి అక్కుని కలరాసు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తన పద్మం గడుపుతూ ఉన్నాడు. ఇటువంటి చర్యలందరూ కూడా తెలంగాణ ప్రజలకు ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 317 జీవోను రద్దు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు పిట్ల పరశురాంలు అన్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగానే పోలీసులచే అక్రమ అరెస్టు చేయించిందని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి 14 రోజుల రిమాండ్ను విధించడము రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎప్పుడైతే ఉద్యోగస్తులకు అక్రమంగా 317 జీవో తీసుకొచ్చి వాళ్లకు కావాల్సిన విధంగా కాకుండా
తికమక పెడుతూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు మానసిక వేదనకు గురిచేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుచేటు ఎందుకంటే ఆ జీవోద్వారణ భార్య ఒక చోట అయితే భర్త ఒక చోట ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ కుటుంబాలను పిల్లలను ఒక చోట ఉంచాల్సిన పరిస్థితి అలాంటి జీవోను తీసుకొచ్చి ఈ రోజు ఉపాధ్యాయులనేమి ఉద్యోగస్తులనేమి ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ సందర్భంగా నిరసన కార్యక్రమం బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షులు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు పార్టీ కార్యాలయంలో చేసినందుకు నిరసనగా ఈ రోజు చిన్నకోడు మండల తరఫున నిరసన తెలుపుతున్నాం। बीजेपी पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय अक्रम अरेस्ट को निरसनगा सिद्दिपेट जिल्ला नंगनूर मंडल केंद्रंलो बीजेपी नायकुलु स्वच्छ भारत कार्यक्रम निर्वहिंचारु। नंगनूर बस स्टैंड वद्द रोड्लु ऊड्चि निरसन तेलिपारु। अनंतरं नंगनूर मंडलं बीजेपी अध्यक्षुडु कुमारस्वामी मात्लाडुतू राष्ट्र प्रभुत्वं प्रतिपक्षाल गोंतु नोक्के विधंगा प्रवर्तिस्तुन्न तीरुनु तीव्रंगा खंडिस्तुन्नामन्नारु। इप्पटिकैना 317 जीवोनु सवरिंचि उद्योगुलकु न्यायं चेयालनि डिमांड् चेशारु। తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు చౌడుచర్ల వెంకటరామరెడ్డి, పప్పు సురేందర్ రెడ్డి, బండి సతీష్ కుమార్, తటోజు కృష్ణ పలువురు పాల్గొన్నారు। ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి కోసం తీసుకొచ్చినటువంటి 317 జీవోను నిరసిస్తూ బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్నటువంటి జాగరణ దీక్షను భగ్నం కలిగించి राष्ट्र अध्यक्ष बंट संजय गार जैल निर्बंधी नीट की मूड रोज कावस्ना राष्ट्र प्रभुत्म एला चरण ले। बीजेपी राष्ट्र అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా దూల్మిట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్వచ్ఛ భారత్ రోడ్లు ఊడుస్తూ నిరసన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణోతు లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడారు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఎంపీ కార్యాలయంలో జీవో నంబర్ 317 సవరించాలని జాగరణ దీక్ష చేస్తుండగా పోలీసులు దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని బండి సంజయ్పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల బీజేవైఎం అధ్యక్షులు కాసోజు అఖిల్, జిల్లా నాయకులు దరావత్ శ్రీనివాస్, విక్రమ్, చొప్పరి వెంకటేష్ పాల్గొన్నారు। ప్రభుత్వ ఉద్యోగుల గురించి 317 జీవో గురించి సవరణ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది। అయితే 7:30 గంటలకు దీక్ష జాగరణ దీక్ష ప్రారంభం చేయడం జరిగింది। ఆ 7:30 జాగరణ దీక్ష 317 317 అది ఆర్టికల్ దానికి సవరణ చేయాలని ఆ జీవోను సవరణ చేయాలని దాని గురించి జాగరణ చేయడం జరిగింది।